హాయ్ గేమర్స్, వెల్కమ్ టు గేమ్ హాల్ట్. పిఎండబ్ల్యూఎల్ టోర్నమెంట్లో వీక్ 3 లీగ్ స్టేజ్ కంప్లీట్ అయింది. ఈ వీక్ 3 లీగ్ స్టేజ్ కంప్లీట్ అయ్యేసరికి ఓవరాల్ స్టాండింగ్స్ చూసుకుంటే, ఫస్ట్ డే రోజు 19th పొజిషన్లో ఉన్న బీటీఆర్ టీమ్ సెకండ్ డే వరుసగా 2 చికెన్ డిన్నర్స్ చేసి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అలాగే కేఓజీ టీమ్ సెకండ్ పొజిషన్లో అండ్ మార్ఫ్ టీమ్ థర్డ్ పొజిషన్లో నిలిచాయి. ఇంకా మన ఇండియన్ టీమ్స్ విషయానికి వస్తే, 5th పొజిషన్లో టీఎస్ఎం ఎంటిటీ, 6th పొజిషన్లో సెల్జ్ అండ్ 8th పొజిషన్లో ఆరెంజ్ రాక్ ఉంటే, 11th అండ్ 12th పొజిషన్లో టీమ్ ఐఎండి అండ్ మెగాస్టార్స్ ఉన్నాయి. ఇంకా 16th పొజిషన్లో నిలిచిన నోవా గాడ్ లైక్ ఫస్ట్ టైం సూపర్ వీకెండ్ మ్యాచెస్కి సెలెక్ట్ అయింది. అలాగే లాస్ట్ 20th ప్లేస్లో ఉన్న టీమ్ సినర్జీ ఫస్ట్ టైం సూపర్ వీకెండ్ మ్యాచెస్కి సెలెక్ట్ అవ్వలేదు. టీమ్ సినర్జీ ఈ థర్డ్ వీక్ సూపర్ వీకెండ్ మ్యాచెస్కి సెలెక్ట్ అవ్వనప్పటికీ ఫైనల్స్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ సూపర్ వీకెండ్ మ్యాచెస్ కంప్లీట్ అయ్యేసరికి ఓవరాల్ స్టాండింగ్స్లో టీమ్ సినర్జీ 10th పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈ లిస్టులోకి కొత్తగా నోవా గాడ్ లైక్ అండ్ మార్ఫ్ టీమ్ ఈ 2 టీమ్స్ జాయిన్ అయ్యాయి. ఇక్కడ టీమ్ ఫ్రీ స్టైల్ అండ్ టీమ్ నో ఛాన్స్ 17th అండ్ 18th పొజిషన్లో ఉన్నాయి. ఈ 2 టీమ్స్ ఈ థర్డ్ వీక్ సూపర్ వీకెండ్ మ్యాచెస్కి సెలెక్ట్ అవ్వలేదు. సో ఈ 2 టీమ్స్ ఈ పొజిషన్ కంటే హయ్యర్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఈ 2 టీమ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాయనే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ టీమ్ సినర్జీ 2 సూపర్ వీకెండ్ మ్యాచెస్ ఆడి టోటల్ 30 మ్యాచెస్లో 241 పాయింట్స్ చేశారు. ఇన్ కేస్ టీమ్ సినర్జీ ఎలిమినేట్ అవ్వాలి అంటే, ఇప్పుడు కొత్తగా సూపర్ వీకెండ్ మ్యాచెస్కి సెలెక్ట్ అయిన ఈ 2 టీమ్స్ కేవలం 15 మ్యాచెస్లో 241 పాయింట్స్ కంటే ఎక్కువ పాయింట్స్ని ఎర్న్ చేయాలి. అప్పుడే టీమ్ సినర్జీ ఎలిమినేట్ అవుతుంది. సో అలా చేయటం ఈ 2 టీమ్స్కి చాలా కష్టం కాబట్టి టీమ్ సినర్జీ ఫైనల్స్కి సెలెక్ట్ అయినట్లే. నాకు తెలిసి ఫైనల్స్కి సెలెక్ట్ అవ్వకుండా ఎలిమినేట్ అయ్యే 4 టీమ్స్ వచ్చి టీమ్ ఫ్రీ స్టైల్, టీమ్ నో ఛాన్స్, మార్ఫ్ అండ్ నోవా గాడ్ లైక్. మిగిలిన 16 టీమ్స్ అన్నీ ఫైనల్స్కి సెలెక్ట్ అవుతాయి. ఇంకా నిన్న జరిగిన మ్యాచెస్లో హైలైట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మ్యాచ్ మిరామర్. ఈ మ్యాచ్లో బీటీఆర్ టీమ్దే ఫుల్ డామినేషన్ కనిపించింది. ఈ మ్యాచ్లో బీటీఆర్ టీం ఫస్ట్ మన ఇండియన్ టీం అయిన టీఎస్ఎం ఎంటిటీని ఎలిమినేట్ చేసింది. తర్వాత గ్రనేడ్స్తో ఆరెంజ్ రాక్ టీంని ఎలిమినేట్ చేసింది. zone bhi chalta hua nazar aayega aap logo ko but btr versus tsm entity par wapas ye legendary mad hote nazar aayegi clutch god fall back karne ki koshish ke baad unka buggy ka tire burst down hota nazar aaya but lucky ki gun reload mein gayi clutch god went lucky grenade fekne ki koshish karenge thoda sa piche dhakelne ki koshish kari ja rahi hai tsm entity ke players ke dwara mof ka squad eliminate ho jayega yahan pe fsk futrut sune aakhri kill nikala hai but uhi ke paas sabse zyada kills hai lucky ne knock down kara and pura finish kara lucky ne फॉर श्योर टीम फाइट चल रही है बट जॉनथन सामने से इतना ओपन से अगर आप रोटेशन डालोगे फॉर श्योर कोई भी टीम आपको रोकने की कोशिश करे बट नोवा गॉड लाइक हैज बीन एलिमिनेटेड इन दिस मैच. टॉप 10 टीम्स हमारे पास बची हुई है, 32 प्लेयर्स. देखते हैं किस तरीके से वाले मैच को आगे खेलेंगे क्योंकि 20 मिनट वी आर डाउन. जी हां, और टीएसएम एंटिटी के प्लेयर्स काफी मुसीबतों में काइंड ऑफ ऑफ है यहां पे अपने एंगल से. और राइजन का यहां पे ग्रेनेड जाता हुआ जी गॉड हो चुके हैं नॉक. तो दबाव बन पड़ेगा कि क्लच गॉड किस प्रकार यहां पे सर्कल के अंदर आते हैं बट राइजन ने यहां पे क्लच गॉड को भी नॉक कर दिया. आखिरी मेंबर बचे टीम टीएसएम एंटिटी के जॉनथन आखिरी तक जिंदा रहेंगे. देखते हैं कि अभी भी जिंदा इस वाले मैच में. बीटीआर हैज गॉट 8 किल्स इन देयर हैंड बट उनके सामने ऑरेंज रॉक जो कि गेट कीप करते हुए नजर आएंगे. एक छोटे से चेक में एक वुडन चेक फॉर श्योर जरूर है बट मार्टिन ही इज 20 HP फ्री स्टाइल का स्क्वाड यहां पे एलिमिनेट होता है बिकॉज बॉक्स ब्रेक का एक ग्रेनेड जाएगा बट ऑरेंज रॉक के स्काउट ने वाइल्डस के मार्टिन को पूरा बर्स्ट कर बट एक ग्रेनेड आएगा लक्सी का एंड किल एंड एक्टो विल गेट नॉक डाउन. स्काउट भी 1 HP बट एक और ग्रेनेड आया. स्काउट हैव टू मूव फ्रॉम That place, but बहुत ज्यादा लेट हो चुके थे वहां पे बट बी टी आर का स्क्वाड 2 ग्रेनेड एंड ऑरेंज रॉक का स्क्वाड पूरा वाइप आउट इन दिस मीरामर मैप. యాక్చువల్గా ఈ ఫైట్లో ఇక్కడ యాంటో ఈ ప్లేస్లో ఉండగా బీటీఆర్ టీంలోని రైజన్ అండ్ జక్సీ ఇద్దరూ తన పైకి రష్ చేయడానికి స్టార్ట్ అవ్వగానే యాంటో ఆ ఇన్ఫర్మేషన్ని మిగిలిన ఆరెంజ్ రాక్ టీమ్మేట్స్తో షేర్ చేసుకోవడంతో స్కౌట్ అండ్ గిల్ వెంటనే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతారు. కాకపోతే ఇక్కడ బీటీఆర్ టీంలోని రైజన్ని ఆర్ఆర్క్యూ టీం ప్లేయర్ డౌన్ చేయడంతో ఇంకా మిగిలిన జక్సీ ఒక్కడే యాంటోతో ఫైట్ తీసుకునేలోపు స్కౌట్ అండ్ గిల్ అక్కడికి రీచ్ అయ్యి జక్సీని ఎలిమినేట్ చేశారు. పాసిబిలిటీ రహతీ కి వో స్ప్లిట్ కే వజహ సే బిగట్రాన్ కో యహాన్ పే ప్రెషర్ మే డాల్ దేతే. Yes, and now they know ki unke aas paas players kaun se, because aap dekhiye fight zone all ho rahi hai, goliyon ki awaaz chal rahi hai, aap usko read bhi kar rahe ho, but then right now ek player pehle orange rock ne down kiya, btr ke jaxi ko wahan par down kiya gaya and obviously finish bhi kiya gaya, gil ne wahan par finish kiya tha. Yeah, that's the kill feed, but ab is area mein jana aur upar se players ka dekhna. Tarvata aa
ఆ ఏరియా నుండి ఎస్కేప్ అవుతున్న వెలడస్ టీంలోని మార్టిన్ని స్కౌట్ ఎలిమినేట్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ బీటీఆర్ టీంకి హైగ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండటం, అలాగే ఆరెంజ్ రాక్ ప్లేయర్స్ ముగ్గురు ఒకే ప్లేస్లో ఉండటంతో లక్సీ అండ్ మైక్రోబాయ్ వరుసగా 3 గ్రనేడ్స్ వేసి ఆరెంజ్ రాక్ టీంని కంప్లీట్గా ఎలిమినేట్ చేశారు. ఇంకా ఈ మ్యాచ్ లాస్ట్ జోన్లో ఆర్ఆర్క్యూ టీం నుండి ఒకరు, బాక్స్ గేమింగ్ నుండి ఒకరు మిగలటంతో బీటీఆర్ టీం వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసి ఈజీగా చికెన్ డిన్నర్ చేసింది. బట్ నహీ కనెక్ట్ నహీ కర్ పాయే. లక్సీ నే యహాన్ పే కాఫీ షాట్ జరూర్ డాలే థే బ్రేక్ కే ఊపర్, బట్ బ్రేక్ యహాన్ పే అప్నా అచ్చా ఖాసా రిచ్ కా ఫాయిదా ఉఠా రహే. దేఖ్తే హై యహాన్ పే క్యా లక్సీ కో నాక్ కర్ పాయేగా. ఏక్ అచ్చా నాక్ బ్రేక్ కే ద్వారా ఔర్ మొమెంటమ్ ఉన్కే తరఫ్ షిఫ్ట్ హో జాయేగా. బట్ ఎర్నీ భీ ఘాత్ లగాయ హువే బైఠే ఔర్ లక్సీ నే ఫైనలీ ఎర్నీ కో పిక్ ఆఫ్ కర్ దియా. 1v2 కా ఫైట్ దేఖ్నా పడేగా క్యా లక్సీ యహాన్ పే కిల్ నికాల్ దేగే ఔర్ నికాల్తీ హువీ ఔర్ బీటీఆర్ నే యహాన్ పే బహుత్ హీ. నెక్స్ట్ మ్యాచ్ రాంగిల్. ఈ మ్యాచ్ స్టార్టింగ్ లోనే టీమ్ సినర్జీ టీమ్ సెల్జ్ పైకి రష్ చేసింది. ఈ ఫైట్ లో సెల్జ్ టీమ్ లోని ఎంజే ఒక్కడే టోటల్ సినర్జీ టీమ్ లోని ప్లేయర్స్ అందరినీ ఎలిమినేట్ చేశాడు. will be one favorable thing. Yeah, aur aatanki ko yahan pe kind of bahut hi kharab position pe, but sirvi ka yahan pe push jata hua. MJ ne yahan pe bahut hi acha defend kar raha hai. MJ ne yahan pe sirvi ko knock kar diya hai. Six ko yahan pe close in karne ki koshish kar rahe hai. Synergy ke players pe se Ted yahan pe knock out ho chuke. Galaxy Racers ke MJ ne yahan pe do shandar knock nikala tha aur isi ke sath yahan pe puri ki puri synergy ko kar diya hai wipe. MJ definitely an MVP in this. ఇంకా ఈ మ్యాచ్ లాస్ట్ జోన్ లో టోటల్ 7 టీమ్స్ మిగిలాయి. ఇక్కడ ఈ మ్యాచ్ లో బీటీఆర్ టీమ్ ఫైట్స్ ఎలా తీసుకుంటుందో, అలాగే ఫ్లాంక్ ఎలా చేస్తుందో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మ్యాచ్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇటు సైడ్ నోవా గాడ్ లైక్ టీమ్ ఉంటే, ఇటు సైడ్ T1 అండ్ సెల్జ్ టీమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ బీటీఆర్ టీమ్ లోని 2 ప్లేయర్స్ నోవా గాడ్ లైక్ తో ఫైట్ తీసుకుంటే, మిగిలిన 2 ప్లేయర్స్ ఇటు సైడ్ సెల్జ్ అండ్ T1 ప్లేయర్ తో ఫైట్ తీసుకున్నారు. सर्कल ज्यादा मतलब ओपन एरियाज के लिए टीम्स को तैयार रहना है. बीटीआर के प्लेयर्स आगे जा रहे हैं. नोवा गॉड लाइक से उनकी एक बेहतरीन फाइट यहां पर हो सकती है. एग्जिस्टेंस को स्पॉट जरूर किया जा चुका है. शॉट लेने की कोशिश है. एक प्लेयर को डाउन किया लक्सी ने आराम से हेडशॉट देकर के एग्जिस्टेंस को डाउन किया. अब वैम्पायर को भी स्पॉट करने की कोशिश है कि स्मोकी भी उसी एरिया पर है. बट नसर रिवाइवल देना जरूर चाहेंगे. उनके पास एग्जिस्टेंस जा जरूर है, लेकिन एक बढ़िया ग्रेनेड यहां पर अगर लक्सी का पीछे जाता है तो वो हस्तर को भी अपने साथ लेकर जा सकता है. वैम की एचपी देखिए, नेवर माइंड ही इज डाउन. यहां पर अगर आप देखें मॉफ टीम का एलिमिनेशन हो चुका है. 6 टीमें जीवित है इस पूरी फाइट के अंदर. हस्तर यहां पे स्प्रे डाउन करने की कोशिश कर रहे हैं माइक्रो बॉय की तरफ. बट नोवा गॉड लाइक अभी भी तो अपने दो प्लेयर्स को इनको रिवाइव करना है. काफी मुसीबतों में फंस चुके हैं. मिसाइल यहां पे जक्सी को नॉक कर दिया. राइजन यहां पे मिसाइल का किल कंफर्म करेगा और T1 हो चुकी है इस गेम से बाहर. माइक्रो बॉय जरूर वैम को फिनिश कर देंगे. ब्रागा यहां पे नोवा गॉड लाइक स्मोकी को भी पिक ऑफ करते हुए नोवा गॉड लाइक की पूरी स्क्वाड यहां पे सैंडविच हो चुकी है. आतंकी अभी जिंदा है. अल्ट्रॉन वहां पे नॉक पड़े, उनको भी रिवाइव करना पड़ेगा. हस्तर के ऊपर लक्सी का स्प्रे जाता हुआ, बट गेल यहां पे केओजी के पफा को नॉकआउट कर चुके हैं. लक्सी यहां पे एग्जिस्टेंस का किल लेंगे और माइक्रो बॉय నోవా గాడ్ లైక్ టీమ్ ఎలిమినేట్ అయిన తర్వాత టోటల్ 3 టీమ్స్ మిగిలాయి. అవేంటంటే బీటీఆర్, ఆరెంజ్ రాక్ అండ్ సెల్జ్. ఇక్కడ ఆరెంజ్ రాక్ టీంలోని గిల్ని చంపడానికి లక్సీ ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయి గిల్ని ఎలిమినేట్ చేశాడు. जो मोमेंटम उन्हें पकड़ा है, मोमेंटम उनके पास है. सब प्लेयर्स को सब प्लेयर्स की लोकेशन यहां पर पता है. बीटीआर के प्लेयर्स अच्छे तरीके से फाइट अपने हिस्से में लेकर जा सकते हैं. आतंकी और एमजे बचे जरूर है, लेकिन आप एरिया देखिए, सर्कल के बाहर की तरफ को जो फाइट रहेगी, एक प्लेयर बीटीआर का सर्कल के बाहर जा चुका है. इसका यही मतलब है कि वो बैक स्टैप करने के लिए गिल के डायरेक्शन में रहेंगे. जक्सी है, माइक्रो बॉय है, गिल को यहां पर पिक ऑफ कर सकते हैं. गिल गोस ऑन बाय लक्सी. अब बीटीआर को सेल्स के ऊपर पुश करना है एक बैक टू बैक चिकन डिनर के लिए. और बीटीआर जा रही है. जक्सी कार తీసుకొని कंप्लीट గా సెల్జ్ టీమ్ లోని అతనికి వెనక్కి వెళ్ళి AWM తో అతన్ని ఎలిమినేట్ చేశాడు. Because MJ ki location compromised thi. MJ fight lene ko tayyar hai. Ryzen ko thode se shots diye, reload kiya unhone, lekin Ryzen down ho chuka hai Aatanki ke dwara. Aatanki ye game apne hisse mein lene ki puri koshish karte hai, but MJ 1 HP surviving. He takes down one more Aatanki. Yahan par ek aur fight lekar ja chuke hai. Aatanki akele bache the, but ek next match Miramar. ఈ మ్యాచ్ లాస్ట్ జోన్ లో టోటల్ 3 టీమ్స్ మిగిలాయి. ఇక్కడ మెగాస్టార్స్ టీమ్ జోన్ ద్వారా ఎలిమినేట్ అవ్వటంతో T1 ప్లేయర్స్ ని ఎలిమినేట్ చేసి మార్ఫ్ టీమ్ చికెన్ డిన్నర్ చేసింది. अब 2v2v4 की सिचुएशन है. एडवांटेज क्लियरली मॉफ के पास है, बट हम लोगों ने ये एडवांटेजेस को यू कैन से एक चिकन डिनर में कन्वर्ट होते हुए देखा है. बट बीटीआर का स्क्वाड याद रहे, डुओ बचा हुआ था सिर्फ फाइनल सेकंड में. उन्होंने भी एक डिफरेंट ही लेवल का यू कैन से फाइट दिखाई थी फाइनल सेकंड. बट मेगा स्टार्स के विक्सी, ये प्लेयर की कैपेबिलिटी हम लोगों को पता है. जिस तरीके का ये प्लेयर गन पावर रखता है, बहुत ही डिफरेंट लेवल रहता है. यहाँ पर आप देखिए मॉक के जेजी स्पॉट कर चुके T1 के प्लस. उनको पता है स्मोक के थ्रू अगर वो डालेंगे तो डैमेज जरूर यहाँ पर आएगा. T1 के मिसाइल थोड़ा सा लेफ्ट एंड राइट कर जरूर है अपने आप को, लेकिन मॉक के पास सर्कल है. मॉक के पास एक गेम जा सकते हैं. T1 की योनजुन है, ही विल बी टेकन डाउन आउट देयर. और अब सारी की सारी फाइट मॉक के पास आ जाती है, क्योंकि कोई भी और प्लेयर यहाँ पर मुश्किलों में फंस सकता है. मॉक के प्लेयर आराम से उस चीज के ऊपर जाते हैं. मिसाइल बचे हैं, स्मोक के थ्रू शॉट्स एंड मिसाइल गोज डाउन. मोर
gets that amazing chicken dinner. Next to fourth match of the match last fight, KOG versus Yuru Gang मध्य जरिएगी ये मैच लो KOG टीम लास्ट टू वर्सेस वन सिचुएशन में मापड़ तंदर पड़ी इलान्ट मिस्टेक से चले कुन्ना वो पिक गाड़ी चिकन डिनर चेस में बहुत ज़्यादा मुश्किल होता है बट अब अगर आप सर्कल देखें जो अभी अगला सात वाला सर्कल कटा है तो यूडू का स्क्वाड जहां पे वो गेट कीप कर रहे हैं ऑलरेडी अब केओजी को इनके पास आना है बट बॉसजा को नॉक डाउन करना बहुत ज्यादा क्रूशियल था बट अब क्लोज एनकाउंटर की फाइट आ चुकी है और बॉसजा यहां पे नॉक भी हो जाएगा ट्रैक्स के द्वारा बॉसजा यहां पे काफी मुसीबतों में फंस चुके थे बट सूप 77 ने यहां पे ट्रेड नॉक जरूर निकाला बॉसजा यहां पे फिनिश हो चुके हैं बट फ्रीडॉल यहां पे ब्रागा के तरफ शॉट लेके ब्रागा काफी लो एचपी पे फ्रीडॉल की तरफ यहां पे बॉसजा के केओजी के प्लेयर्स इंपैक्ट पुश कर चुके हैं कॉन्सेप्ट यहां पे काफी करीब आ चुके हैं फ्रीडॉल को नॉक करेंगे जंपर भी यहां पे नॉक आउट हो चुके हैं आखिरी इकलौते प्लेयर बचे अपनी टीम के लिए और काफी ज्यादा दूर है सूप 77 ने जरूर उनका पोजीशन स्पॉट कर रखा है अपने टीममेट्स को पहले केओजी के प्लेयर्स रिवाइव जरूर करेंगे ब्रागा यहां पे अभी भी देखिए हीलिंग नहीं करा है कॉन्सेप्ट भी अभी तक हीलिंग नहीं करे है अभी भी मैन पराग सर्कल के अंदर मौजूद है मैन पराग स्प्रेड आउट करते हुए सूप 77 को कर चुके हैं नॉक बट देखिए अभी भी दो बैंडेजेस मात्र है उनके पास क्या यहां पे केओजी के प्लेयर्स क्लच कर पाएंगे क्या यहां पे पुश करके उनको फिनिश करेंगे या फिर मैन पराग इज in for a surprise nahi ho payega if I'm not wrong because agar wo right and left peak wala agar wo strategy agar apna hai agar concept of braga ko dono ko agar spot kar chuke hai abhi then it is possible but ab dekhte kis tarike se man paragis wale cover ka utilization karte hai because zone already moving hona start ho chuka hai 26.5 minute already ho chuke hai smoke aur grenade yahan pe for sure rahega ek crucial point but concept agar knock down ho gaya is wale grenade se tab maza aayega is wali fight mein but thoda sa shot zarur reh jayega but at least due to ke jo man parage unke paas 50 hp hai jisse wo फाइट कर बट ब्रागा और उनके टीममेट कॉन्सेप्ट एक अच्छा खासा वी फॉर्मेशन इन्होंने बना रखा है मैन परांग को दोनों तरफ से जकड़ने की कोशिश है मैन परांग लाचार जरूर है बट देखना पड़ेगा अगर एक नॉक में निकाल देते तो मोमेंटम जो है उनके तरफ शिफ्ट कर जाएगा बट ब्रागा का आप देखिए यहां पर बहुत अच्छा स्नीक प्ले उनके तरफ से नजर आ रहा है हम लोग को जिनकी कोई यहां पर आई थिंक इनको पता भी नहीं है मैन परांग को कि उनके पीछे से आ चुके हैं आई थिंक अब रियलाइज करेंगे बट क्या ये काफी लेट हो चुका है अगर यहां पर ग्रेनेड आता है या फिर कुछ भी एक छोटा अभी मोलोटोव आ जाता है तो आई गेस मैन पराग इंस्टेंटली फिनिश हो जाएंगे बिल्कुल बट मैन पराग की एक चीज जरूर उनकी जो पोजीशनिंग थी पहले बहुत ज्यादा प्यारी थी बट अब केओजी का स्क्वाड 18 इनका लास्ट मैच मिरामर ये मैच लास्ट जोन लो टीम सीक्रेट की नंबर्स एडवांटेज అండ్ జోన్ అడ్వాంటేజ్ ఉండటంతో ఈ మ్యాచ్ లో టీమ్ సీక్రెట్ ఈజీగా విన్ అయింది चारों प्लेयर्स जब रहते एक बहुत बेहतरीन गेम प्ले हमें देखने को मिलता है लूपा इज सर्वाइविंग 40% एचपी पर और चार प्लेयर्स उनके सामने है बहुत ज्यादा मुश्किलों का नामुमकिन रहेगा बट सिर्फ एक प्लेयर को लेकर जा चुके थे बट टीम सीक्रेट ये वीडियो मेरे को नचते लाइक चेंडी थैंक्स फॉर वॉचिंग इफ यू आर ए गेमर सब्सक्राइब टू अवर चैनल